జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతు మొక్కజొన్న పంటను బీజేపీ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బోగస్ రావణి పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ రావణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారం అందచేయాలన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు పరచాలని డిమాండ్ చేశారు. జగిత్యాల అగ్రికల్చర్ ఆఫీసర్ వెంటనే నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నిన్న రాత్రి అదేవిధంగా మొన్న కురిసినటువంటి ఉరుములు మెరుపులతో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా వరకు కూడా రైతులు వాళ్ళ పంటను కోల్పోవడం జరిగింది, నష్టపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మొక్కజొన్న, మామిడి రైతులు, పసుపు రైతులు, ఇట్లా కూరగాయల పంటలు వేసుకునే వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఈరోజు మోతె గ్రామంలోని మన అన్నగారు సంఘే భూమయ్య గారు 3 ఎకరాల్లో దాదాపుగా కౌలు తీసుకొని మొక్కజొన్న పంట వేయడం జరిగింది. నిజంగా ఈ పంట చూడండి, పంట చేతికొచ్చే టైంలో అటు ఇటు కాని పరిస్థితులలో ఇంత మంచి కాపు వచ్చి కూడా ఈ రోజున ప్రకృతి వైపరీత్యాల వల్ల, భారీ వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. మరి ఈ భూమి పుత్రుల బాధ బీఆర్ఎస్ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందో లేదో. అయ్యా ఒక్కసారి వీళ్ళని చూడండి, వీళ్ళ బాధ చూడండి. చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుతారో, పుట్టిన పిల్లల్ని ఎట్లా పెంచుతారో అంతలా పెంచుకొని వాళ్ళు తిన్నా తినకున్నా చేసినా చేయకున్నా ఇంత ఎండలో వానలో కష్టపడుతూ పిల్లల్ని పెంచినట్టు పెంచుకున్నా ఈ పంట చేతికొచ్చే టైంకి, అందొచ్చే టైంకి ఇలా నేలపాలవుతుంటే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. మరి ఒక్కసారి రైతు బంధు ఇస్తున్నా అంటున్నారు కదా, మరి కౌలు రైతులకు ఎందుకు అందట్లేదా? రైతు బంధు ఇట్లాంటి కౌలు రైతులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఈ వర్షాల కారణంగా సుమారు 4,000 ఎకరాల్లో మొక్కజొన్న నష్టం జరిగింది. 4,000 ఎకరాల్లో జగిత్యాల నియోజకవర్గంలో 10,000 ఎకరాల్లో మామిడి తోట నష్టం జరిగింది. 10,000 ఎకరాల్లో మామిడి తోట పండుతా ఉంది. మరి ఈసారి పండిందే కొంచెం, పూత వచ్చిందే కొంచెం. ఆ వచ్చిన పిందెలు కూడా ఇలా ఈ రోజున నెలరాలిపోయిన పరిస్థితి. ఈ వర్షాలకి ఇంత దారుణమైన పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారండి? ఈ రోజుల రైతుల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం రైతే రాజు అంటున్నారు. ఎక్కడండి రాజుగా కనిపిస్తూ ఉన్నాడా రైతు? కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం తీసుకు